హాయ్ వ్యూయర్స్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే ఒక వైసీపీ ఎమ్మెల్యే మాత్రం వైసీపీ వారందరూ కూడా ఉలిక్కి పడేలా చేశాడు. ఎందుకు అంటే ఏ ప్రతిపక్షమో లేదు అంటే అధికార పక్షాన్ని విమర్శించే వేరే ఎవరైనా సరే మాట్లాడుతున్న కొన్ని మాటలు ఈ ఎమ్మెల్యే మాట్లాడాడు. ఈయన ఇంతకు ఎవరు ఏంటి అన్నప్పుడు ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. ఇందుకు ఆయన అన్న మాటలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. నెల్లూరు మాఫియాకి అడ్డాగా మారింది. శాండ్ మాఫియా, ఇన్ ద సెన్స్ ఇసుక మాఫియా, బెట్టింగ్ మాఫియా, తర్వాత లిక్కర్ మాఫియా, ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకటేంటి రెండేంటి ఎన్నో ఉన్నాయి. ఇలా అన్నింటికి సంబంధించి కూడా మాఫియా గురించి మీకు ఏదన్నా కావాలి అంటే నెల్లూరు రండి, అదే మంచి తేనె కావాలంటే వెంకటగిరి రండి అని చెప్పాడు. ఇంతకు మరి ఆయన ఎవరో తెలుసా? వెంకటగిరికి రండి అని చెప్పాడే ఆ ఎమ్మెల్యేనే. రాజకీయంలో 38 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ మంత్రిగా చేస్తున్నాడు, వైఎస్ఆర్ హయాంలో కూడా మంత్రిగా చేశారు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆయనే మరెవరో కాదు, ఆనం రామ్ నారాయణ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ నెల్లూరుకి సంబంధించి మాఫియాకి అడ్డాగా మారిందని ఎందుకు అన్నారు ఏంటి అన్నప్పుడు, నెల్లూరు సిటీకి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా నెల్లూరు రూరల్కు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీళ్ళ గురించి ప్రస్తావిస్తూ అదేవిధంగా రీసెంట్గా ఎవరైతే వైసీపీలోకి జాయిన్ అయ్యారో వేద మస్తాన్, సో ఈయన గురించి కావచ్చు. పేర్లు అన్నవి ఏమీ తీసుకురాకుండా నెల్లూరులో ఏకంగా కొన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొన్ని వేల కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి, అంతా కూడా బాధపడుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి నెల్లూరులో అని. ఎందుకంటే ఈరోజు ఆనం రామనారాయణ చెబుతున్నది ఏంటి అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులను కావచ్చు మిగతా వారిని కావచ్చు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని, అదేవిధంగా తమకు నచ్చిన వేలో అధికారులు కనుక ఎవరైనా కనుక లేనట్లయితే వారిని ట్రాన్స్ఫర్లు చేస్తామని కావచ్చు, దుర్భాషార్థం కావచ్చు ఈ వేలో చేస్తూ ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. దాంతో అధికారులు ఇబ్బంది పడి ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ఇంతకీ ఎవరి గురించి అన్నారు ఏంటి అన్నప్పుడు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అని. ఎవరు నెల్లూరు గురించి చెప్పారు? ఈ నెల్లూరుకు సంబంధించి ఎవరైతే రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈయన ఇదే నెల్లూరుకు సంబంధించి గతంలో ఎవరైతే ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసినప్పుడు కావచ్చు, ఏకంగా జర్నలిస్ట్ మీద తాగి మరీ దాడికి తెగబడి కొట్టే కేసులు ఏం పెట్ల, తర్వాత ఆ ఎమ్మెల్యేకి సంబంధించి అనుచరులు ఈయనని దుర్భాషలాడినప్పుడు కావచ్చు, మిగతా టైంలో కావచ్చు ఏ న్యూస్ కూడా బయటకు రాలా ఏంటయ్యా అన్నప్పుడు భయం, లోకల్గా ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా భయం ఏర్పడిందంట ఈ ఎమ్మెల్యే అన్న, వీరి అనుచరులు అన్న. ఏకంగా ఈ జర్నలిస్ట్ మీద దాడికి తెగబడ్డప్పుడు ఆయనతో వేరే చుట్టాలో లేదంటే ఎక్కడి నుంచి వచ్చిన అఫీషియల్స్ ఉన్నప్పుడు సైతం వారిని సైతం పట్టించుకోకుండా వారిని సైతం దుర్భాషలాడని వార్తలు కూడా వచ్చాయి. ఏకంగా ఆ ఎమ్మెల్యే వల్ల ఇబ్బందులు పడ్డటువంటి, గాయాలు అయినటువంటి, దెబ్బలు తినటువంటి జర్నలిస్ట్, ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఆయన గురించి సాక్షాత్ ఈరోజు ప్రతిపక్ష నేత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడిన సందర్భం ఉంది. అటువంటి గొప్ప సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈరోజు చేయి చేసుకునే దాకా వెళ్ళిందే, వీళ్ళే మనుషులు, అసలు రాష్ట్రంలో రాక్షస పాలన ఉంది తప్ప ప్రజాపాలన ఎక్కడైనా ఉందా అసలు ఏంటి అనేసి. తర్వాత ప్రభుత్వ అధికారం మీద దాడి అని చెప్పాం కదా, ఇదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేటువంటి ఈ పర్సన్, కొద్ది రోజుల క్రితమే ఎంపీడీఓగా వెంకటచల మండలం ఏదో ఉంది నెల్లూరు పక్కన, అక్కడ ఎంపీడీఓగా చేసినటువంటి ఒక మహిళ పైన వాళ్ళు ఎక్కడైతే లేఅవుట్స్ వేశారో వాటికి పర్మిషన్స్ అని, వాటర్ కనెక్షన్స్ అని, వీటికి పర్మిషన్స్ ఇవ్వాలని హడావుడి చేసినప్పుడు 2 రోజులు టైం పట్టింది అన్నప్పుడు, లేదు సాయంత్రకాలం నాకు ఇవ్వాల్సిందే అని చెప్పినప్పుడు టైం పట్టిందని చెప్పి ఆమె ఫోన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఇవ్వకపోయేసరికి ఆమె ఇంటికి వెళ్ళిపోతే ఆమె లేకపోయేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారి మీద దాడులు చేయటం, టెలిఫోన్ వైర్ కట్ చేయడం, కేబుల్ వైర్ కట్ చేయడం, ఇవన్నీ చేసి ఏకంగా బయట మీటర్లు ఇవన్నీ కూడా మొత్తం తెంచి హడావుడి చేశారు. చివరికి విషయం చుట్టుపక్కల తెలిసేటప్పటికి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. ఆ తర్వాత ఆమె వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నైట్ అంతా కూడా అక్కడే ఉంటే ఆమెకు సంఘీభావంగా ఎంతోమంది ఎంపీడీఓలు ఏంటి, పంచాయతీ సెక్రటరీలు ఏంటి, వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చిన సందర్భంలో ఇవన్నీ కూడా మన పేపర్లో కూడా చూసాం. ఇది ప్రభుత్వ అధికారి మీద జర్నలిస్టుల మీద దాడి జరిపినటువంటి పర్సన్గా ఎవరు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. ఇక నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గురించి వచ్చినట్టయితే, లోకల్గా ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే ఈయనకి ఎదురు మాట్లాడలేకపోతూ ఉన్నారని, ఈయన చెప్పిన పని చేయకపోతే మాత్రం ఎక్కడ ట్రాన్స్ఫర్ ఎదుర్కోవాల్సి వస్తుందో ఏంటని వారికి ఇష్టం లేకపోయినా సరే పని చేస్తూ ఉన్నారట. ఇప్పుడు ఇవి లోకల్గా కొంతమంది బయటికి పుట్టించిన పుకార్లు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి.
కానీ ఇప్పుడు ఆనం రామ్నారాయణ రెడ్డి ఏకంగా నెల్లూరు సిటీ మధ్యలో కూర్చొని మరీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు మాఫియాకి అడ్డాగా మారింది ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, బెట్టింగ్ మాఫియా, శాండ్ మాఫియా, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్గా నెల్లూరు నిలిచింది. ఇది నెల్లూరు ప్రజల దౌర్భాగ్యం. అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. అధికారుల లేదంటే పాలకులు అంటే వైసీపీ వాళ్ళే. మరి అలాంటప్పుడు ఇంకా ఇక్కడ ఎవరు మనం ఇక్కడ ప్రశ్నించాలి, ఇక్కడ ఎవరు నిందించాలి అన్నప్పుడు ఎవరు అవసరంలా? ఆనం రామ్నారెడ్డి ప్రతి మాటలో కూడా స్పష్టంగా వైసీపీ వారిని ఉద్దేశించి అన్నారు. 38 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నేడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తున్నప్పుడు బాధగా అనిపిస్తూ ఉంది. ఏంటి ఇందుగా మన రాజకీయాల్లో ఉంది అని చెప్పేసి బాధపడిపోతూ ఉన్నానని ఆయన మాట్లాడిన సందర్భంలో మనం చూసాం. అదే వేలో నెల్లూరుకు సంబంధించి గతంలో ఎస్పీగా ఉన్నటువంటి శ్రీనివాసులు రెడ్డి ఏ రకంగా పనిచేశాడు, అదేవిధంగా శ్రీనివాసులు రెడ్డి లాంటి అధికారులు ఒకవేళ ఇప్పుడు కనుక ఉన్నట్టయితే వారి చేత పని చేపిస్తారా చేపించరా అన్నప్పుడు లేదు, ఒకవేళ ఎవరైనా సిన్సియర్ అధికారులు వచ్చినా సరే వారిని మేము పని చేయనివ్వం కదా అనేసి ప్రజాప్రతినిధులతో కంపేర్ చేసుకోవడం జరిగింది. మరి అప్పటి వరకు ఎవరినైతే అన్నాడో వారి వల్ల లేని పని ఇబ్బందులు వస్తాయని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు కొత్తగా మరలు ఏమన్నారంటే ఒకవేళ సిన్సియర్ ఆఫీసర్లు ఎవరైనా వచ్చినా సరే వారిని మా ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మంత్రులు మేము ఉండవం కదా అన్న వేళ అన్నారు. ఇక్కడ కూడా వాళ్ళ ప్రభుత్వం గురించి మాట్లాడాడు, కాకపోతే ఏ ప్రభుత్వం కింద వర్తిస్తానే వల్ల మాట్లాడటం జరిగింది. ఇంకా ఏం చెప్పారంటే గత 3 దఫాలుగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉన్నారు కదా, ఏ ఒక్కరు కూడా సంవత్సరం కూడా చేయనివ్వలేదు ఇక్కడ ఎస్పీలని, ఎందుకంటే ప్రజాప్రతినిధులకు నచ్చినట్టుగా ఇక్కడ పనిచేయాలి అధికారులు, అలా కనుక పనిచేయలేని పక్షంలో ఆటోమేటిక్గా మేమే వారిని ఎక్కడో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, ఇది మా రాజకీయ నాయకులకు ఉండే బుద్ధే, మా రాజకీయ నాయకులకు ఉండే అలవాటే ఇది అన్నవేళ ఆయన మాట్లాడటం జరిగింది. దీంతో ఒక్కసారిగా అటు ప్రతిపక్షంలో కావచ్చు ఇటు పాలక పక్షంలో కావచ్చు చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారట. ఆనం రామ్నారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కదా, ఈరోజు అక్కడ మాఫియాకి అడ్డాగా మారింది అన్న, అధికారులు ప్రజాప్రతినిధులు తలవంచి పనిచేస్తున్నారు అన్న, ఆబ్వియస్లీ వైసీపీ ప్రభుత్వం మీద నింద మోపినట్టే కదా. అంటే ఇన్నాళ్ళు టీడీపీ వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవి ఆరోపణలు కాదు నిజాలే అనే వేలో ఈరోజు ఆనం రామ్నారాయణ రెడ్డి మాటలు కనిపిస్తూ ఉన్నది నిజమా కాదా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకు అంతా కూడా ఆలోచించుకుంటూ ఉన్నారు. ఇక వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు అయితే ఈయన గతంలో మంత్రిగా చేస్తున్నారు, ముఖ్యమంత్రిగా ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకి సలహాలు సూచనలు ఇస్తూ ఆవేలో ఉండాలి తప్ప ఏకంగా ఈరోజు పబ్లిక్గానే వైసీపీలో ఉన్నటువంటి కొంతమందిని టార్గెట్ చేస్తూ ఈ రకం మాట్లాడాడు ఏంటి, వేరే పార్టీ వైపు ఏమైనా చూస్తున్నాడా, లేదంటే ఈయన మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు ఈ రకం ప్రవర్తిస్తున్నాడా, లేదు అంటే నెల్లూరులో ఎక్కడైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వారి పట్టు నిలుపుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఆనంద్ బ్రదర్స్కి గతంలో ఎటువంటి మైలేజ్ అయితే ఉందో అది తగ్గిపోతుందా, ఇప్పటికే ఆనంద్ వివేకానంద రెడ్డి చనిపోయినాడు కాబట్టి ఆనంద్ రామ్నాథ్ రెడ్డి ఒక్కడే అవటం వల్ల ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఈ రకం మాట్లాడుతున్నాడా ఏంటి అన్న వేళ చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ టీడీపీ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే మేము శ్రీకాకుళం మొదలుకొని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 13 జిల్లాల్లో కూడా రాక్షస పాలన సాగుతుంది అని పదే మేము చెప్పింది ఈరోజు నిజమని చెప్పేసి ఆనం రామ్నారెడ్డి మాటలు చెబుతున్నాయా లేదా? గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ప్రజలు బిక్కుబిక్కుముంటూ బ్రతుకుతూ ఉన్నారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు నాయకులు చేసే దాడుల వల్ల అని చెప్పాం. అది ఈరోజు ఆనం రామ్నారెడ్డి మాటల్లో కనిపిస్తుందా లేదా? తర్వాత అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే అధికారిక వ్యవస్థలు ఉన్నాయో ఈ వ్యవస్థలన్నీ కూడా పాలక పక్షానికి తగ్గట్టుగా పనిచేస్తున్నారు తప్ప వారికి ఏదైతే ప్రభుత్వం కల్పించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటికి సంబంధించి వాళ్ళు పనిచేయడం లేదు. ఏ కాడికి మనం ఇప్పుడు ఆ పై ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మాటలు కనుక విననట్టయితే మనకి ఇచ్చే ప్రమోషన్ రానివ్వడేమో, వేరే చోట ట్రాన్స్ఫర్లు చేస్తాడేమో అన్నవేళ భయపడిపోయి ఇప్పుడు ఉన్నారు తప్ప మనకి రాజ్యాంగం అంటూ కొన్ని రూల్స్ ఇచ్చింది, కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చింది, మనకంటూ కొన్ని డ్యూటీస్ అసైన్ చేసింది, మనం తినే రూపాయి కావచ్చు, మన నెలకొచ్చే రూపాయి కావచ్చు, జీతం రూపాయి వచ్చే ఏదైనా సరే ఈ ప్రజలు కట్టే పన్నే కదా, మరి ఈ ప్రజలు కడుతున్నటువంటి పన్నుల్లో భాగంగా మనం అది అందుకుంటూ ఉన్నామే, మరి ఈ ప్రజలకు మంచి చేయాలి కదా అనేసి ఒక్క అధికారాన్ని ఆలోచిస్తున్నాడా? లేదు, ఆలోచించడం లేదు అని చెప్పి ఈరోజు ఆనంద రామారెడ్డి మాటల్లో స్పష్టంగా వినిపించింది, కనిపించింది కదా. ఇప్పటికైనా సరే టీడీపీ వారిగా మేము చెప్తున్న మాటలను మీరు గౌరవిస్తారా, ఇప్పటికైనా సరే టీడీపీ వారిగా మేము చెప్తున్న మాటలను మీరు నమ్ముతారా అని రాష్ట్ర ప్రజానికాన్ని కోరుతూ ఉన్నారు. ఇంకా రాష్ట్ర ప్రజానికాన్ని ఏమంటూ ఉన్నారు అంటే ఇప్పటికైనా సరే రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కనుక వైసీపీ వారిని గెలిపిస్తే ఇంకా ఎక్కువ రాక్షస పాలన సాగుతుందే తప్ప వేరేది కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఇప్పటికైనా సరే మేలుకొనండి,
రానటువంటి లోకల్ ఎన్నికల్లో వైసీపీ వారికి బుద్ధి చెప్పండి అని ఈరోజు వారంతా పిలుపునిస్తున్నారు. అసలే అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి, ఇప్పుడు పాలకపక్షానికి ప్రతిపక్షానికి మధ్య బోల్డ్ అన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి, బోల్డ్ ప్రశ్నలు ఏమనెత్తూ ఉంటారు, ఇలా ఎన్నెన్నో ఉంటూనే ఉంటాయి అసెంబ్లీలో. అటువంటిది అసెంబ్లీలో ఈరోజు వైసీపీ వారికి గుచ్చుకునే భానంలాగా ఆనం రామ్నారెడ్డి మాటలన్నీ కూడా టీడీపీ వారికి ఆయుధాల్లాగా మారాయని ఈరోజు అంతా అంటూ ఉన్నారు. సో అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వటానికి ముందే ఆనం రామ్నారెడ్డి చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు వైసీపీ కొంప కొల్లురి చేసే విధంగా, వైసీపీ పుట్టి మునిగే విధంగా చేసే అనటంలో ఎటువంటి సందేహం లేదు.